గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ అల్లూరి సీతారామరాజు గారి 125 సంవత్సరాల ముగింపు సభలో పాల్గొన్నందుకు మీరు ఇక్కడికి విచ్చేసినందుకు ఎంతో గర్విస్తూ మీ యొక్క మాటల స్ఫూర్తితో ఆ మహనీయునికి నివాళి అర్పించవలసిందిగా కోరుతూ స్వాగతం సార్ సుస్వాగతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం నేల ఈనిందా ఆకాశం వంగిందా అన్నట్టుగా జన ప్రవాహంతో ఈనాటి ఈ కార్యక్రమం నింగినంటినంత సంబరంగా సాగుతుంది ఇటువంటి ఈ కార్యక్రమానికి నిండు పౌర్ణమి చంద్రుడు మన ముఖ్య అతిథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు అభివృద్ధికి తానే నిర్వచనమై రాజకీయ చతురతరకు తానే బహువచనమై అఖిలాంధ్ర ప్రగతి సారథిగా నవ్యాంధ్ర నిర్మాతగా స్ఫూర్తి దాతగా నిలిచే అలుపెరుగని పోరాట యోధుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ దయచేసి ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళకండి సార్ దయచేసి కూర్చోండి సార్ ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత అందరిని కలుసుకుంటారు దయచేసి కూర్చోండి సార్ ప్లీజ్ కార్యక్రమం ఇబ్బంది పడుతుంది సార్ ప్లీజ్ ఫోటో సెషన్ తర్వాత తీసుకుందరు కానీ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్రోగ్రామ్ లేట్ అవుతుంది దయచేసి దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళాలి సార్ కొంచెం పక్కకి తప్పించండి సార్ కొంచెం పక్కకి పంపించండి సార్ అంతా అయిన తర్వాత సార్ ఇప్పుడు సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది దయచేసి అందరూ సహకరించాలి సమయాభావం వల్ల త్వరగా ముగించడానికి అవకాశం కల్పించడానికి సభ్యులందరూ సహకరించాలి సభా కార్యక్రమం అయిన తర్వాత ఫోటో సెషన్ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు ఈ సమయంలో ఈ వేదికను ఇబ్బంది పెట్టొద్దు దయచేసి ఎవరు సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం సార్ మీరు సహకరించాలి సభా కార్యక్రమం ఇప్పుడు ప్రారంభం కావాలి అందరూ కూర్చున్నట్లయితే వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సార్ దయచేసి అందరూ కూడా సహకరించాలి పేరు పేరున హృదయ పూర్వకంగా అందరినీ కోరుతున్నాం దయచేసి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మీరు సహకరిస్తే కార్యక్రమం ప్రారంభించవచ్చు కార్యక్రమం ప్రారంభించే ముందుగా చిన్న ఏవి ఈనాటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక చిన్న ఏవిని మనం ప్రదర్శిద్దాం ఇది చూసే అవకాశం అందరికీ కలగాలి మరి అదేవిధంగా పెద్ద ఆయన మన ముందున్నారు ఆయనను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమం సజావుగా నడపాలి మనం అల్లూరి వారసులం అల్లూరి అంటే పోరాట ప్రతిభ కాదు క్రమశిక్షణకు స్ఫూర్తి అరుగు చిన్న అల్లూరి సీతారామరాజు గారు ఈ ఘోరాలను చూసి సీతారామ